హలో గైస్, ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయాను అమృత్సర్కి. ఇంకా 51 కిలోమీటర్స్ టు గో అమృత్సర్. ఎనీవే, నా గోప్రో ఛార్జింగ్ అయిపోయింది. నేను వన్ ప్లస్తోనే నేను డబ్ చేస్తా, వన్ ప్లస్తోనే నేను షూట్ చేస్తూ నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. 51 కిలోమీటర్స్ టు గో అమృత్సర్. ఎనీవే గైస్, నా యూట్యూబ్ ఛానల్ చూస్తానండి. థ్యాంక్ యూ. హలో గైస్, దిస్ ఇస్ రైడర్ బై దినేష్ యూట్యూబ్ ఛానల్. గాయస్, నేను అమృత్సర్లో ఉన్నా. నిన్న నైట్ 2 గంటల అప్పుడు చెక్ఇన్ అయ్యా. యాక్చువల్లీ 1 అవర్ ఎత్తికాను, దొరకలేదు. మళ్ళీ అది క్యాన్సిల్ చేసి ఇంకో బుక్ చేసుకున్నా. ఆ ఇష్యూ సంగతి నేను మళ్ళీ వస్తాను డీటెయిల్గా. ప్రజెంట్ నేను అమృత్సర్లో ఉన్నా, అమృత్సర్ టెంపుల్కి వెళ్తున్నా. ఎనీవే గాయస్, ఇది వచ్చేసి నా ఓయో రూమ్. చాలా బాగుంది. బట్ ఇది వచ్చేసి మనకి ఓయో ప్రాపర్టీస్ వాళ్ళదే, వేరేమీ కాదు. అండ్ మనం ఏదో పెట్టుకోవాలంటే అది కబోర్డ్ ఉంటుంది. ఇదిగోండి. అండ్ టీవీ ఉంది, ఏసీ ఉంది, ద సేమ్ టైం మిర్రర్ కనిపిస్తుందా, మిర్రర్. అండ్ ఇది మాత్రం సూపర్ ఉంది అసలు మనకి. ఓయో అది కదా, చూడండి. మళ్ళీ లోపల ఒక మిర్రర్, మళ్ళీ గ్లాసు బాతింగ్ కోసం, అండ్ షవర్ అండ్ గీజర్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సూపర్ అసలుకి. మధ్యలో గ్లాస్ ఉంది, చాలా బాగుంది. బెడ్ కూడా మనకి. నేను పార్కింగ్ చేసింది ఇది ఇక్కడ నుంచి కనిపిస్తుంది. బట్ పార్కింగ్ యువర్ ఓన్ రిస్క్ అని ట్రైల్ ఇది అక్కడ వినిపిస్తుంది కదా బైక్. గైస్, నా ఓయో రూమ్ చాలా అంటే చాలా బాగుంది. ఎనీవే గైస్, నేను టెంపుల్కి వెళ్ళి వస్తాను. చాలా డిలే అయిపోతుంది. ఎడిటింగ్ కూడా అసలుకి నిజామాబాద్ లాస్ట్ అయిపోయింది. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిండేది, అప్లోడ్ చేయడానికి టైమే కుదరట్ల. రైడింగ్ స్లీపింగ్ కూడా తక్కువ అయిపోయింది. ఎనీవే, ఒక టైం చేసుకొని 1 డే 2 డే ఎక్స్ట్రా ఎడిటింగ్ కోసమే బుక్ చేసుకొని నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వెయిట్. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ గైస్. బాయ్. హలో గైస్, దిస్ ఇస్ రైడర్ బై దినేష్ యూట్యూబ్ ఛానల్. నేను రైట్ అమృత్సర్ టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ వీడియో రికార్డింగ్ చేయొచ్చో చేయకూడదు తెలియదు. ఎనీవే, ఫైనలీ నేను ఇక్కడ రీచ్ అయ్యాను. ఇది అమృత్సర్ టెంపుల్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఇలా రావాలి. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. హలో గైస్, దిస్ ఇస్ రైడర్ బై దినేష్ యూట్యూబ్ ఛానల్. నేను గోల్డెన్ టెంపుల్ పక్కనే ఉన్నా అమృత్సర్లో. ఇక్కడ బాయ్ మనకి అమృత్సర్ గురించి 4 మాటలు చెప్తారు. బోలో బాయ్, యా ఫేమస్ హై అమృత్సర్ మే, అమృత్సర్ కా ఫేమస్ హై, థోడా లౌడ్ మే, లౌడ్ మే బోల్ రహా జీ, యహాన్ పే బార్డర్ దేఖో,
जलियां वाला बाग देखो, इधर देखो, हाँ जलियां वाला बाग देखो, बॉर्डर देखो, हाँ और उसके बाद में आप मंदिर है दुर्गियाना मंदिर, हाँ और गोविंदगढ़ किला है, हाँ वो देखिए, हाँ उसके बाद शिवाला है भाई, माता वैष्णो देवी मंदिर है, हाँ वो भी देखिए आप, हाँ ये सब देखने वाला जगह है, हाँ और साडा पिंड है वो जगह, वहाँ वो भी देखिए आप, देखने के लिए लायक है। हाँ क्या पवित्र है पवित्र ये दरबार साहब, अपना तो देख लिया आपने, दरबार साहब गुरु स्वरण मंदिर है, यहाँ पे आप माथा टेकिए, जो मानते हो वो पूरी मराद पूरी होती है। यहाँ कितना आदमी आते हैं एवरीडे? एवरीडे 1,00,000 तक आदमी आ जाता है। हाँ 1,00,000 तक आदमी, खाना फ्री है, खाना भोजन है, लंगर हाल है, वहाँ जितना मर्जी खाना खाइए, 24 hours यहाँ खाने का। वेज वेज नॉन वेज इधर कुछ नहीं, बीड़ी सिगरेट अलाउड नहीं है, कोई चीज़ अलाउड नहीं है, ठीक है, ये वैष्णो है बस। तुम्हारा क्या एक्सपीरियंस क्या है इधर, मेरा तुम्हारा आपका बिजनेस का? बिजनेस ये 24 hours चलता रहता है, 12 महीने, हाँ 12 महीने यहाँ ये काम चलता रहता है, कोई किसी किस्म की प्रॉब्लम नहीं है। महाराज के घर में यहाँ 24 घंटे संगत आती रहती है, माथा टेकती है महाराज के यहाँ चरणों में, और बहुत बढ़िया। ओके, तुम्हारा नाम क्या भैया? हमारा नाम है जी लाला जी। ओ लाला जी, हाँ जी, हाय बोलो राइडर, हाय बाय। गाइस चंडीगढ़ వెళ్తున్నా, మనాలి వెళ్తున్నా, చండీగఢ్ వెళ్తున్నా, నాకు ఇంకా ఐడియా లేదు. ఎనీవే ఒకసారి రూమ్ అంతా సార్ చెక్ చేద్దాం, ఏం పెట్టలేదు, కింద బైక్ ఆల్రెడీ పెట్టిన, మనకి బాగుంది. ఎనీవే చెక్అవుట్ చేస్తున్నా గైస్, మొత్తం ఏం లేదు. వాష్రూమ్ ఓకే, మనకు పవర్ స్విచ్ ఆఫ్ చేసే పని లేదు, చూడు మర్చిపోయాను ఇది, ఇలా ఉంటుంది ఒక్కోసారి. ఎనీవే గైస్ నేను మనాలి వెళ్తున్నాను, చండీగఢ్ వెళ్తున్నానో తెలీదు. ఇంకెందుకు వెళ్తున్నా బై ఓ సార్ సారీ సారీ అన్ని చోట్ల లిఫ్ట్ ఎందుకు ఇంత చిన్నగా ఉంటుంది, ఒక్కరు ఇలా మధ్యలో నిలుచుకుంటే సరిపోతుంది. ఎనీవే లిఫ్ట్ లేకపోతే కష్టం కదా. भाई ऑनलाइन पेड हो गया, इधर मेरा चैनल है राइडर बाय दिनेश, हाँ ट्रैवल टिप्स दे दिया इंडिया एक्सप्लोर कर। गाइस మనాలి షిమ్లా వెళ్తున్నా, 292 kilometers ఉంది. మనకు ఆపోజిట్ బజాజ్ షోరూమ్ కూడా ఉంది. టిఫిన్ ఏం చేయలేదు గాయస్, ఏదో ఒకటి దావాలో తింటాను. హోటల్లో తినాలంటే చూసినారు కదా, ఈ సెటప్ వేసుకొని హోటల్లోకి వెళ్తే ఇంకా అసలు తినవద్దు కదా, అందరూ ఈగలు చుట్టుకున్నట్టు నన్ను చూసుకుంటూ కూర్చుంటారు.
మనం ఇలా వెళ్తున్నాం కదా, ఇలా వెళ్ళేసి కొంచెం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకి 1-2 కిలోమీటర్స్ ఉంటుంది గోల్డెన్ టెంపుల్. నిజంగా వెళ్ళొచ్చా కదా, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది గైస్. నేను వీడియో పెడతాను యూట్యూబ్లో, ఎనీవే చూడండి. అసలుకి జనరల్గా చెప్పాలంటే అలో చేయరు అనుకున్నాం, మొబైల్ అలో వేశారు అండ్ ఫొటోస్ తీయకూడదు అని రాశారు, కానీ చాలామంది సెల్ఫీలు ఫోటోలు దిగుతానే ఉన్నారు. అందువల్ల నేను కూడా తీశాను, లేకపోతే తీస్తుండలే. ఫైనల్లీ ఇంకా అందరు తీసుకుంటుంటే సర్లే తీసుకొచ్చేమో అనేసి నేను తీసిన, లేదంటే మొబైల్ లాగేస్తారని భయము. ఎనీవే అందువల్ల నేను షూట్ చేశాను. ఇక్కడ రైట్ తీసుకుని పోతే వస్తుంది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్. ఎనీవే చాలా బాగుంది, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా ప్లెజెంట్గా చాలా అంటే చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్, ఎవరు డిజైన్ చేశారో చాలా అంటే చాలా బాగుంది. గోల్డెన్ టెంపుల్ సింబల్ ఆఫ్ అమృత్సర్. ఇక్కడ వైష్ణవదేవి కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అంట, బట్ నేను వెళ్ళడానికి టైం లేదు. ఎనీవే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోయాను, షిమ్లాకి వెళ్తున్నా 292 నా రూమ్ కార్ట్ నుంచి, 93 ఏదో వస్తుంది నా ఓయో నుంచి. నేను ఓయో బిల్డింగ్ చూద్దాం అనుకున్నా చూపించలేకపోయాను, అక్కడే ఆ స్ట్రీట్లోని లోపల పైకి ఉంటుంది, అది ఓయో వాళ్ళ ప్రాపర్టీ. నైట్ ఒక ఇష్యూ జరిగింది. యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎంటర్ అయ్యాక అమృత్సర్కి 20 కిలోమీటర్స్ ఉన్నాగా నేను ఓయో బుక్ చేసుకున్నా, 2 నైట్స్ బుక్ చేసుకున్నాక లొకేషన్ నిజంగా ఎంత ఫాతు అంటే అరే నిజంగా అంత మెంటల్ వేస్తుంది, తిరిగి తిరిగి సాల్ అయిపోయింది. నేను ఓయో హెల్ప్ లైన్ చేశా, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఎంతవరకు అంటే సార్ మేము హోటల్ నెంబర్ ఇస్తాం వాళ్ళతో మాట్లాడండి. ఆ హోటల్ ఓనర్కి చేశా, హోటల్ ఓనర్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడాను నేను. సార్ హిందీలో మాట్లాడమన్నాను, సర్లే అని హిందీలో మేనేజ్ చేశా. మేనేజ్ చేస్తున్నా కానీ అతను చెప్పే అడ్రస్లో కంప్లీట్ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఎంత దాదాపు ఒక 2-3 ఎకర్స్ ఉంది అది గ్రౌండ్, పోలీస్ సంబంధించి ఏదో సంథింగ్ అది. ఎనీవే అది క్లోజ్ చేసి పెట్టేసినారు. కింద నుంచి వెళ్దాం వద్దులే గాయ్స్, కింద నుంచి వెళ్తే ఊరు కనిపించేది అయినా ఇప్పుడు టైము లేదు. ఎనీవే ఫైనలీ నేను మాట్లాడా, లేదు సార్ అట్లాని దాదాపు ఒక 20 నిమిషాలు చేసా. నాకు చిరాకు వచ్చేసి ఏంటంటే ఇంతలోనే మళ్ళీ అతను ఒక హోయో హెల్ప్ లైన్, ఓకే సార్ మీరు అది క్యాన్సిల్ చేసి నేను ఇంకో బుకింగ్ చేస్తాను, పైసలు ఎక్కువైనాయి మళ్ళీ దానికి. అదే ఇది ఇంకా 2 నైట్స్ ఎందుకులే, నేను యాక్చువల్లీ ఇక్కడ అమృత్సర్లో 2 డేస్ తీసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేద్దాము అనుకోండి. అంటే వైఫై ఏం లేదు ఇక్కడ, నా జియో నెట్టే డేటా వేయించుకొని ఎక్స్ట్రా డేటా ఒక 2-3-6 GB వేయించుకొని ఒక 20 GB డేటా వేయించుకొని అప్లోడ్ చేద్దాము అనుకున్నా. ఏది ఇక్కడ నాకు వైఫై లేకుండా పర్లే, ఇక్కడ ఎక్కువ ఎంత 600 అయింది. మళ్ళీ పార్కింగ్కి చక్కగా లేదు, యువర్ ఓన్ రిస్క్ అంట, సరిపోయింది. అందువల్ల నాకు నచ్చలే, 1 డే చాలని నైట్ బుక్ చేసుకున్నా. నైట్ అట్లా 2:30 ఏదో పడుకున్నా, మళ్ళీ 7-7:30 లేచాను, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేకి 10:30 అయిపోయింది. ఇంకా 10:30 అయిపోయేకి నేను ఇక వచ్చేసి త్వరగా ప్యాక్ చేసుకొని ఇదిగో ఇలా బయలుదేరుతున్నా మీకు. యాక్చువల్లీ ఇప్పుడు నేను కింద ఊరు చూపించవచ్చు, కానీ
మళ్ళీ ఏంటంటే నా ఆడ నైట్ డ్రైవ్ చేసేకి లేదు షిమ్లాల దగ్గర. ఎందుకంటే అంటే ఘాట్ రోడ్ అవన్నీ కాదు, -2, -3, -5, -6 టెంపరేచర్. మామూలుగా 8 to 10 సెల్సియస్ డిగ్రీస్ ఉంటేనే బండి చెమటలాగా కక్కుతుంది. అంటే ఐ మీన్ అరే చాలా కూల్ అసలుకి. ఇంకా -2, -6 అలా నేను ఆ టైంలో డ్రైవ్ అసలు చేసే కవ్వదు, ఇంపాసిబుల్. మంటలు పుడతాయి ఇంకా బాడీ మీద, ఇట్స్ వెరీ డేంజరస్. అందువల్ల నేను అల్లికి వెళ్తాము అనేసి స్టార్ట్ అయ్యా, కానీ లేట్ అయింది. 11:30 అయిపోయింది. 289 కిలోమీటర్స్, ఇది గూగుల్ తల్లి 7 అవర్లు ఇస్తుంది. నేను అల్లికి వెళ్ళలేదనుకో నాకు దోల దిగడుతుంది, లేదంటే ఇక్కడ మధ్యలో స్టాప్ చేసి ఇంకా పోయి మళ్ళీ ఎక్స్ట్రా బుక్ చేసుకొని ఆ ప్లేస్ కోసం చేసుకోవాలి. డ్రైవ్ చేయలేం గైస్. -2, -6 ఉంటే డ్రైవ్ చేసే కష్టం అవుతుంది అనుకుంటా. అన్నీ అంటే ఇప్పుడు నేను ట్రై చేస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది దీన్ని బట్టి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గ్రేట్ థింగ్, ఎవరైతే చలికి తట్టుకోగలరో ఎవరైతే చలికి తట్టుకోగలరో ఎంత సెల్సియస్ డిగ్రీస్కి వాళ్ళ బాడీ యాక్సెప్టబుల్ అనేది ఒక చిన్న టెక్నిక్ చెప్తాను నేను. యాక్చువల్లీ బెంగళూరు బియాండ్ అంటే నాకు తెలిసి 14 సెల్సియస్ డిగ్రీస్ గైస్, అండ్ కాన్పూర్ 10 సెల్సియస్ డిగ్రీస్, అండ్ ఇప్పుడు అమృత్సర్ వచ్చేసి 7, 8 అలా నడుస్తుంది సెల్సియస్ డిగ్రీస్. అంటే ఇప్పుడు అమృత్సరు, కాన్పూరు, బెంగళూరు, అంటే ఫస్ట్ బెంగళూరు తట్టుకోగలిగితే కాన్పూర్ ఓకే, కాన్పూర్ అయిన తర్వాత అమృత్సర్ ఓకే అనిపిస్తే యూ కెన్ గో నౌ ఏది షిమ్లా అయిన తర్వాత మనాలి మీద తట్టుకోగలిగితే ఆ సెల్సియస్ డిగ్రీస్కి. ఓ షెట్ పైన ఎక్కాల్సిందే మనం, లేదు సారీ ఉండేదే ఓకే. దాన్ని తట్టుకోగలిగితే మనము ఇంకా కార్దుంగ్ల పాస్ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే -14, -15 ఉంటుంది కదా, అంటే స్లోగా అరే ఎంతెంత సెల్సియస్ డిగ్రీస్కి మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఈ టెక్నిక్ యూస్ చేస్తే ఈజీగా ఎవరైనా వెళ్ళచ్చు. ఒకేసారి తెలియకోకుండా -10, -15 సెల్సియస్ డిగ్రీస్ లేకి అడుగు పెట్టకండి దయచేసి, చాలా ప్రాబ్లం అవుతుంది. మీ బాడీ స్లోగా ఈ స్టేట్స్ ఉంటాయి కదా, బెంగళూరు, కాన్పూరు, అమృత్సరు, ఈ తట్టుకోగలితే స్లోగా ఇవి కూడా యాక్సెప్టబుల్ అవుతుందా కదా అని తెలిసిపోతుంది ఈడే మనకి. ఇదే గైస్ మొత్తం అమృత్సర్ సిటీ. ఇక నేను బయలుదేరుతున్నాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయా కదా. ఇంకా కాని పని ప్రతిసారి డాబోలు అనే అవుతుంది. హోటల్కి అవ్వ చెప్పే కదా ఇందాక, హోటల్లో తిందామని ఉంటుంది, ఈ లగేజ్ వేసుకొని హోటల్లోకి అడుగు పెడితే అబ్బా అందరు చూస్తూ ఉంటారు. అసలుకి కష్టం లేదు సిటీలో అప్పుడు. ఇంకా డాబాలోనే సరే అని ఇంకా న్యూ అమృత్సర్ అంటే ఇదేంటి మనకు తెలియదు. ఎనీవే గైస్ ఓకే, మీరు నా వీడియోస్ చూస్తుండండి, నేను త్వరగా అప్లోడ్ చేయలేకపోతున్నా, నాకు క్షమించండి. అండ్ ఇంకా చాలా ట్రిప్స్ పెడతాను ఈ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత. గెట్ రెడీ గైస్, దిస్ ఇస్ రైడర్ బై దినేష్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ గైస్. బాయ్. ఇది సారీ అక్కడ కనిపిస్తుందా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ లాగా మనకి ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది. అక్కడ పువ్వు లెక్క కనిపిస్తుంది ఆర్చ్ మనకి, అది. ఎనీవే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గాయస్, ఇది అమృత్సర్ నాకి చాలా బాగా అనిపించింది. ఎనీవే డెఫినెట్లీ మీరు ఎవరన్నా రావాలనుకుంటే వచ్చి హ్యాపీగా ట్రైన్లో రావచ్చు, ఫ్లైట్స్ ఉన్నాయి మనకి. నాలుగు బైక్లో రావాల్సిన అవసరం ఏం లేదు,
ఫ్లైట్ బుక్ చేసుకొని రావచ్చు, ట్రైన్లో రావచ్చు, మనకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. అండ్ మనకి ఓయో అనేది చాలా వరకు బెస్ట్, బట్ పే చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ అవుతా ఉంటాయి. లొకేషన్ తక్కువ సెలెక్ట్ చేసుకున్నా, లేకపోతే ప్రాపర్ ఓయో బుక్ చేసుకోకుండా కూడా, అంటే సెలెక్టివ్గా వెళ్ళాలి, సెలెక్టివ్గా చెక్ చేసుకొని ప్రాపర్ హోటల్ బుక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఎనీవే అది బుక్ చేసుకోండి, మీరు ఓయో ప్రాపర్టీ ఉన్నదే బుక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం బుక్ అట్ హోటల్ కొట్టండి, పే చేసిన తర్వాత హోటల్ కొడితే ప్రాబ్లం అవుతుంది, చూశారు కదా అది. అట్లా ఎనీవే హోటల్కి వెళ్ళిన తర్వాత పే చేస్తే చాలా వరకు ఇష్యూస్ అనేది రిజాల్వ్ అవుతాయి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, బై గైస్.